సో హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు స్ఫూర్తి యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు లేటెస్ట్ అప్డేట్తో మీ ముందుకు రావడం జరిగింది. ఈరోజు లేటెస్ట్ జాబ్స్ నోటిఫికేషన్ యొక్క వివరాలు మనం తెలుసుకునే ముందు తప్పనిసరిగా ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్, మీ స్నేహితులకి, మీ బంధుమిత్రులకి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. సో ఈరోజు నోటిఫికేషన్లోని అప్డేట్స్ వివరాలు, పోస్ట్ ఆఫీసుల్లో ఇండియన్ పోస్ట్ ఆఫీసుల్లోని సంబంధిత పోస్ట్ ఆఫీస్లో పోస్ట్ మ్యాన్ జాబ్స్ ఇవ్వటం జరిగింది, వాటి యొక్క ఆన్లైన్ ప్రాసెస్, అప్లికేషన్ విధానం, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఫీజు ఎవరికి ఎవరికి ఉంటుంది, అలాగే ఎంత ఫీజు నిర్ణయించడం జరిగింది, క్వాలిఫికేషన్స్ ఏంటి, ఏ ప్రాంతంలో ఈ యొక్క పోస్ట్ మ్యాన్ వేకెన్సీస్ ఉన్నాయి అనేటువంటి వివరాలు మీకు కావాలనుకున్నట్లయితే ఇందులో ఇచ్చే నెంబర్కి, మీకు అందించే నెంబర్కి ఫోన్ చేసి మీ యొక్క అప్లికేషన్ని వాటి ద్వారా మీరు నమోదు అనేది చేయించుకోవచ్చు. వాటికి సంబంధించినటువంటి ఫీజు వివరాలు అనేది, సో మీ యొక్క అందుబాటులో సైబర్ క్రేఫ్ కానీ ఎలాంటి నెట్ సెంటర్స్ అందుబాటులో లేకపోయినట్లయితే మేమిచ్చే నెంబర్కి మీరు ఫోన్ చేసి మీ యొక్క వివరాలు తెలియజేసినట్లయితే చాలా సింపుల్గా ఈ యొక్క పోస్ట్ మ్యాన్కి అప్లికేషన్ అనేది చేసివ్వటం జరుగుతుంది. సో వాటి యొక్క సంబంధించిన కొన్ని వివరాలు మీకు తెలియజేసినట్లయితే, ఇది ఈ యొక్క పోస్ట్ సర్కిల్లోనే, ఇండియన్ పోస్ట్ సర్కిల్లోనే జీడిఎస్ రిక్రూట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో పోస్ట్ డేట్ వచ్చేసి మనకి 15 నుంచే జూన్, సో జూలై 15 నుంచే మనకి ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవ్వటం జరిగింది. సో టోటల్ వేకెన్సీస్ మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, 44,228 పోస్టులకి నోటిఫికేషన్ అనేది ఇవ్వటం జరిగింది. ఇక వాటి యొక్క సంబంధించిన క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఇక్కడ ఫీజు వచ్చేసి మనకి ఇతర వాళ్ళకైతే 100 రూపాయలు ఆన్లైన్ ఫీజు చెల్లించవలసి ఉంటుంది. ఇంకా ఎస్సీ ఎస్టీ అలాగే పీడబ్ల్యూడి వాళ్ళకంటే ఫిజికల్ హ్యాండ్క్రాఫ్ట్ వాళ్ళకు వచ్చేసి, అలాగే ఫీమేల్ ట్రాన్స్జెండర్ క్యాండిడేట్ వాళ్ళకి ఎట్లాంటి ఫీజు అంటూ లేదు. సో ఇది ఆన్లైన్ ద్వారా మనము నెట్ బ్యాంకింగ్ ద్వారా, డెబిట్ కార్డ్ ద్వారా అయినా మన ఫీజు అనేది, యూపీఐ అంటే ఫోన్పే ద్వారా అయినా సరే మనము ఫీజు అనేది చెల్లించవచ్చు. సో ఇంకా వాటికి సంబంధించిన డీటెయిల్స్ వచ్చేసి మనకి ఆన్లైన్ స్టార్ట్ అంటే ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయ్యి 15 జూలై నుంచి స్టార్ట్ అయింది, లాస్ట్ డేట్ వచ్చేసి 5 ఆగస్టు వరకు ఈ యొక్క అప్లికేషన్ అనేది మనకి అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత డేట్ ఆఫ్ ఏదైనా పొరపాట్లు జరిగినట్లయితే తప్పులు లాంటివి కరెక్షన్ చేసుకోవడానికి లేదా ఎడిట్ చేసుకోవడానికి మనకు 6 నుంచి 8 వరకు మాత్రమే ఈ యొక్క సదుపాయాన్ని మనకు ఇవ్వటం జరుగుతుంది. సో ఇప్పటికైతే ఎడిట్ ఆప్షన్ లేదు, కానీ ఎడిట్ ఆప్షన్ కోసం 6 నుంచి 8 వరకు ఈ 2 రోజులలో మనకి డేట్ అనేది ఇవ్వటం జరిగింది. ఆ డేట్లోనే వాటికి సంబంధించిన ఫీజు డీటెయిల్స్, ఇంకా ఎంతైనా అప్పుడు ఎక్కువ అమౌంట్ కట్టి కానీ మనం ఎడిట్ కోసం పర్మిషన్ తీసుకోవాలంటే అమౌంట్ కట్టి టైప్లో ఉందో ఒకసారి మీరు వాటికి సంబంధించిన డీటెయిల్స్ నోటిఫికేషన్లో చూసుకోవచ్చు. ఇంకా ఏజ్ వచ్చేసి 18 సంవత్సరాల నుంచి మినిమం 18 సంవత్సరాలు నిండి ఉండాలి, మ్యాక్సిమం వచ్చేసి 40 సంవత్సరాలు నిండి ఉండాలి. సో ఎప్పటికీ 5 ఆగస్టు నాటికి. క్వాలిఫికేషన్ వచ్చేసి 10th పాస్ అయి ఉంటే సరిపోతుంది. సో ఇతర 10th కాకుండా పై పాస్ అయినటువంటి, ఎడ్యుకేషన్లో పాస్ అయినటువంటి వారికి ఎలాంటి లిమిట్ అంటూ లేదు. సో ఇంకా జిల్లాలో, సో స్టేట్ వైడ్గా మనం చూసినట్లయితే ఒక్కొక్క స్టేట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంటి అనేది మీరు ఇక్కడ నోటిఫికేషన్ చూసుకోవచ్చు. సో వాటికి సంబంధించిన వివరాల కోసం మీరు smtelugusfoorthi.com మీరు వెళ్ళినట్లయితే మీకు వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేది ఇక్కడ, ఈ జాబ్సే కాకుండా ఇతర జాబ్స్ వివరాలు కూడా మీరు చాలా సులభంగా తెలుసుకోవచ్చు. ఎప్పుడు కొత్త జాబ్స్ వస్తున్నాయి, ఏ టైంలో క్లోజ్ అవుతున్నాయి అనేటువంటి చాలా క్లియర్గా మీకు ఇక్కడ నోటిఫికేషన్స్ డీటెయిల్స్లో ఇవ్వటం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు ఈ యొక్క వెబ్సైట్ని ఫాలో అవుతుంటారని, అలాగే యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి సబ్స్క్రైబ్ ఫాలో అవుతుంటారని కోరుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చిందని కోరుకుంటున్నాను. ఇక తిరిగి మరిన్ని అప్డేట్తో మీ ముందుకు రావడం జరుగుతుంది. ఇక చివరిగా ఒక మాట, ఈ యొక్క అప్లికేషన్ ఎవరైతే అప్లై చేయించుకోవాలి అనుకుంటున్నారో మేము ఇచ్చే నెంబర్కి సో కాంటాక్ట్ చేసి మీ యొక్క అప్లికేషన్ అనేది చేయించుకోవచ్చు.
సో ఫ్రెండ్స్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాను. మీరు దూర ప్రాంతాలకు వెళ్ళి ప్రయాసపడాల్సినటువంటి అవసరం లేకుండా సో మీ వద్దకే సర్వీస్ అనేది చేరవేసినందుకు సో ఇది మీరు చక్కగా సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటూ మరిన్ని అప్డేట్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.